రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు మనం లక్షణాల గురించి తెలుసుకున్నాం. అసలు లంగ్స్ కి ఎటువంటి జబ్బులు వస్తాయి అంటారు, ఎటువంటి రకమైన జబ్బులు అటాక్ అవుతాయి అంటారు? ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు ఏమంటే మేడం, మెయిన్గా మనం చూసేది ఆస్తమా, సిఓపిడి, ఐఎల్డి అని అంటాం, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని అంటాం, నిమోనియా, తర్వాత నిమ్ము రావడం, తర్వాత ఏంటి అని అంటే రీసెంట్గా కోవిడ్ అనేది వచ్చింది, తర్వాత ఎంఫైసిమా, క్రానిక్ బ్రాంకైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్, ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు ఉంటాయి. ఓకే, ఈ జబ్బులకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లక్షణాలు ఉంటాయా, లేదంటే సేమ్ లక్షణాలతోటే వస్తాయి అంటారు? అన్నిటికీ దాదాపు ఇలాంటివే ఉంటాయి మేడం. జలుబు, దగ్గు, తలనొప్పి ఇలాంటివి? అవును, అన్నిటికీ దాదాపు ఇలాంటివి ఉంటాయి. నేనైతే ఇందాక చెప్పాను, దగ్గు, ఆయాసం, ఛాతిలో నొప్పి, ఛాతి బరువుగా ఉండడం, పిల్లి కూతలు ఇలాంటివి మోస్ట్లీ ఉంటాయి. ఈ జబ్బులకి ఏమైనా వయసుతోటి సంబంధం ఉందా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, లేదా ఏజ్డ్ అలా ఏమైనా ఉందా, లేదంటే? అలా ఏం లేదు మేడం, ఎవరికైనా వస్తాయి. ఇదంతా మన రోగనిరోధక శక్తిని బట్టి ఉంటుంది, మన ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే మనం వీటి నుంచి జాగ్రత్త దూరంగా ఉండొచ్చు, లేదు అంటే ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. రైట్ డాక్టర్ గారు, అసలు ఆస్తమా ఏంటి, ఆస్తమా ఎలా అటాక్ అవుతుంది, దానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అండ్ ఎలా మనం దానికి ట్రీట్మెంట్ ఉంటుంది? ఆస్తమా అంటే ఏంటంటే మేడం, ఈ గాలి గొట్టాలు ఏవైతే ఉన్నాయో, గాలి గొట్టాలు మూత పడిపోతుంటాయి. ఈ మూత పడిపోయినప్పుడు ఏంటంటే ఇబ్బందులు అనేవి వస్తుంటాయి, తరచూ ఊరికే మనకి ఇబ్బంది అనేది వస్తుంటుంది. దాన్ని మనం ఓ రకంగా సింపుల్గా చెప్పాలంటే ఆస్తమా అని అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ ఆస్తమా అనేది ఒక వైడ్ టర్మ్ అనమాట. అంటే ఇందులో ఫర్ సపోజ్ సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఒక ఫ్యామిలీ ఉందని అనుకోండి, ఒక ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు, ఒకళ్ళేమో ఆస్తమా, ఇంకొకటి ఎలర్జీ, ఇంకొకరు సైనస్, ఈ ముగ్గురు అన్నదమ్ములు లాంటోళ్ళు. అంటే ఈ మూడు ఏంటంటే ఎవరికన్నా ఒకటి ఉంది అని అంటే మిగిలిన రెండు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని మనం ఒక జనరలైజ్ టర్మ్ అనేది మనం చెప్తుంటాం, దాన్నే వన్ ఎయిర్వే వన్ డిసీజ్ అని అంటాం. అంటే ఏంటి అని అంటే ఇక్కడ సైనస్ అనేది ఉంటుంది. సైనస్ అంటే ముఖంలో ఉండే గాలి ద్వారాల్ని సైనస్ అని అంటాం. అక్కడ నుంచి ముక్కులో కనెక్షన్ ఉంటుంది, ముక్కు నుంచి నోరు, నోరు నుంచి గొంతు, గొంతు నుంచి ఊపిరితిత్తులు, ఇవన్నీ ఒకే దారిలో ఉన్నందుకు ఏమవుతుంటాయి అంటే ఎక్కడైనా ఇబ్బంది అనేది మొదలైతే వేరే దగ్గర కూడా ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. సర్వసాధారణంగా ఏంటంటే దీర్ఘకాలిక లక్షణాలు ఉన్నప్పుడు, ఎక్కువ రోజులు ఇలా దగ్గు, ఆయాసం, ఛాతిలో నొప్పి ఉన్నప్పుడు ఏంటంటే జస్ట్ ఊపిరితిత్తుల వరకే చూసుకుంటారు. అలా కాకుండా ఊపిరితిత్తుల నుంచి, సైనస్ నుంచి ఊపిరితిత్తుల వరకు అన్ని కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి. అప్పుడే మనకు ప్రాపర్ సమాధానం దొరుకుతుంది. అంటే ప్రాపర్ ఇవాల్యుయేషన్ అవసరం ఉంటుంది దీర్ఘకాలిక జబ్బుల్లో. దీన్ని మనం ఎప్పుడు పసిగట్టాలి, ఎప్పుడు టెస్టులకు వెళ్ళొచ్చు అంటారు? ఇప్పుడు మీరు ఆస్తమా ఉందంటున్నారు, అది సైనస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాన్ని ఎప్పుడు మనం గుర్తించాలి, టెస్టులకు ఎట్లా వెళ్ళాలి? అదే మేడం, అంటే మీకు తీవ్రత ఎక్కువైంది అని అనిపిస్తే దాన్ని బట్టి ముందు టెస్టులకి వెళ్ళి చూపించుకోవాలి. లేకపోతే మీకు దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ కానీ, లేకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ కన్సల్ట్ అయితే సరిపోతుంది. డాక్టర్ గారు, ఈ సిఓపిడి అంటే ఏంటి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సిఓపిడి అంటే సింపుల్గా చెప్పాలంటే మేడం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే మన గాలి గొట్టాల్లో అడ్డుకుని పోయి, తెమ్మడ కానీ ఏదన్నా అడ్డుకుని పోయి దానివల్ల ఇబ్బందులు అనేవి వస్తుంటాయి, దాన్ని సిఓపిడి అని అంటాం. అంటే సింపుల్గా మన ఊపిరితిత్తులు సాగిపోవడాన్ని సిఓపిడి అని అంటాం. చాలామందికి ఏంటంటే సిగరెట్ స్మోక్ వలన కానివ్వండి, ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, కొన్ని ఉత్ప్రేరక కారకాలు. ఎప్పుడైతే వాటి జోలికి వెళ్తామో, లేకపోతే మన జోలికి వస్తాయో, కొంతమందికి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అన్నట్టు సిగరెట్ స్మోక్ కానివ్వండి, డస్ట్ కానివ్వండి, లేకపోతే దుమ్ము, ధూళి ఇలాంటి రికరెంట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే తరచూ ఎక్స్పోజ్ అయినప్పుడు దానివల్ల మన శరీరం రెస్పాండ్ అయ్యి దానివల్ల ఏమవుతుంటుంది అంటే ఈ ఊపిరితిత్తులు సాగిపోతుంటాయి. ఇది ఏంటంటే ఒక్కసారిగా జరిగిపోదు, క్రమేణా జరుగుతూ వచ్చే మార్పులే సిఓపిడి అని అంటాం. ఈ సిఓపిడి సమస్యలు ఏంటంటే క్రమేణా జరిగే మార్పులు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయినప్పుడు మెయిన్గా మనకి ఆయాసం అనే లక్షణం తరచూ కనిపిస్తుంది చాలా మందిలో. మామూలుగా జనరల్గా జిమ్ వర్కౌట్స్ చేసినా, ఎక్కువ పరిగెట్టినా, ఎక్కువ స్టెప్స్ ఎక్కినా కూడా ఆయాసంగా ఫీల్ అవుతూ ఉంటారు, ఇది సిఓపిడికి కారణం అంటారా, లేదంటే వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, లేదా ఇతర ఇతర కారణాలు ఏమన్నా? దానికి దీనికి సంబంధం లేదు మేడం, సిఓపిడి అనేది వేరేది. జెండర్కి ఈక్వాలిటీ అంటారు, జెండర్కి సంబంధం లేకుండా, వయసుకి సంబంధం లేకుండా అటు ఆడవాళ్ళు అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎక్కువగా స్మోకింగ్ చేస్తున్నారు ఈ తరుణంలో. సో వాళ్ళకు వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటారు, ధూమపానం వల్ల కలిగే నష్టాలు ఏంటో చెప్తారా మాకు? ధూమపానం వల్ల మేడం చాలా నష్టాలు ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ధూమపానం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది, తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి, తర్వాత మెల్లగా అది లంగ్ క్యాన్సర్కి దారితీస్తుంటుంది. సో ఇలా చాలా ఇబ్బందులు అనేవి ధూమపానం వల్ల వస్తుంటాయి. అది కాకుండా ధూమపానం వల్ల ఏంటంటే గుండె సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.